క్రైస్తవులారా, దేవుని మహిమ కలగాక. మీ అందరికీ యేసు నామములో శుభము తెలియజేస్తున్నాండి. అందరూ బాగున్నారా? మీరందరూ ప్రార్థించడం వల్ల మనకి రోజు రోజు వాగ్దానం వినేవారు ఎక్కువ అవుతున్నారు. అలాగే మీ ప్రయాసం కూడా ఉందండి. మీరు చాలామందికి షేర్ చేస్తున్నారు, చాలామంది కొరకు ప్రార్థన చేస్తున్నారు. మా భారం ఏంటంటే ఏదో మనం పేరు తెచ్చుకోవాలి, యూట్యూబ్ ద్వారా ఏదో పబ్లిసిటీ కావాలనే ఆశ మాకు లేదండి. ఏ విధంగా అయినైనా ఈ చివరి దినాల్లో యేసు ప్రభు రాకల్లో ఒక ఆత్మ రక్షించబడాలని ప్రయాసంతోనే ఈ యూట్యూబ్ ద్వారా వాగ్దానం ద్వారా మేము ముందుకు వస్తున్నాం. మీరు ఏ విధంగా మేము యోగ్యులం కాదు కాబట్టి దయచేసి మీ అందరు కూడా మీ బంధువులకి స్నేహితులకి ప్రతిరోజు షేర్ చేయండి. వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా మీకు ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో వాటన్నిటి ద్వారా మీరు షేర్ చేసి ఇతరులు కూడా సబ్స్క్రైబ్ చేయమని తెలియచేయండి. అలాగే ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మనం విందాం. మొదటి యోహాను రాసు వార్త 5:18. దేవుని మూలంగా పుట్టువాడు తన్ను భద్రం చూసుకును, కనుక దుష్టుడు వారిని ముట్టడు. దేవుని మూలంగా పుట్టువాడు. సో దేవుని మూలంగా అనగా నీళ్లతో ఆత్మతో బాప్తిసం తీసుకున్నవారు, యేసు రక్తంలో కడగబడినవారు, దేవుని మూలంగా పుట్టిన వారని వీళ్ళందరూ కూడా తన భద్రపరుచుకుంటారు, యేసు రక్తంలో భద్రపరుచుకుంటారు. ఈ లోకములో ఎక్కడ చూసినా పాపం, ఎటువైపు చూసినా పాపం. బస్సు ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, కాలేజీకి వెళ్ళినా, ఎక్కడికి పోయినా మన సెల్ ఫోన్ ద్వారా మనతోనే ఏలుబడి చేస్తున్నాయి. కాబట్టి ఇటువంటి దినాల్లో మనల్ని మనం భద్రపరుచుకోవాలి. అది మన వల్ల కాదండి, యేసుక్రీస్తు రక్తం వల్ల అవుతుంది. కాబట్టి ప్రతిరోజు మీరు, మీ పిల్లలు, మీ భర్త, మీ కుటుంబ సభ్యులు యేసు రక్తంలో కడగబడుతూనే ఉండాలి. ప్రతిరోజు మీ ప్రార్థనలో, యేసయ్య నీ రక్తంలో తల నుంచి అరికాల వరకు నన్ను కడుగమనైనా, ఇసోపు కంటే హిమము కంటే తెల్లగా చేయండి ప్రభా, నా బిడ్డల్ని పరిశుద్ధపరచనని అనుక్షణము అనుదినము ప్రార్థన చేయాలండి. ప్రాముఖ్యంగా తల్లిదండ్రులారా, మీకు ఒకవేళ యవ్వన బిడ్డలు ఉన్నట్లయితే ఇదొక సవాల్. ఈరోజు మీరు వారి కోసం ప్రార్థన చేయలేదంటే, వారిని మీరు భద్రపరచుకోలేదంటే, యేసు రక్తంలో కంచి వేయలేదంటే రేపు వారు నీకు ముళ్ళుగా మారుతారండి. వారి వల్ల నువ్వు కన్నీరు పెట్టుకుంటా, వారి వల్ల పోలీస్ స్టేషన్కి వెళ్తావు, వారి వల్ల అవమాన పాలు అవుతావు. ఆ స్థితి నీతిమంతులకి రాకూడదండి. మిమ్మల్ని మీరు భద్రపరచుకోండి యేసు రక్తంలో, మీ పిల్లల్ని భద్రపరచుకోండి యేసు రక్తంలో, మీ కుటుంబాన్ని భద్రపరచుకోండి యేసు రక్తంలో, మీ సంఘాలని భద్రపరచుకోండి యేసు రక్తంలో. అపవాది రెచ్చిపోతున్నాడండి, సమయం కొంచెం ఉందని వాడు రెచ్చిపోతున్నాడు. ఈ యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ప్రతి ప్రియ అన్నయ్య, అక్కమా, మీ తల్లిదండ్రులారా, దయచేసి ప్రతి దినము మీ ప్రార్థనలో యేసయ్య అనే రక్తంలో నన్ను కడగండి, యేసయ్య అనే రక్తంలో నా బిడ్డల్ని కడగండి, యేసయ్య అనే రక్తంలో మా భర్తనే, నా భార్యనే, తల్లిదండ్రుల్ని కడగండి అయ్యా అని మీరు ప్రార్థన చేస్తే, రక్తంతో అగ్ని కంచి వేసుకుంటే దుష్టుడు మనల్ని ముట్టడండి. దేవుడు మనకి అగ్ని కంచి వేస్తాడు. కాబట్టి వర్తమానం వింటున్న మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ నా యేసు రక్తము అగ్ని కంచి వేయనుగాక, ఆమేన్. తలలు వంచి ప్రార్థన చేద్దాం. దయగల ప్రభు, ప్రేమల యేసయ్య, మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. ఎంతోమంది ఆకలి కేకలు వినబడుతున్నది, వారందరికీ ఆర్థిక సహాయం చేయండి. అప్పులు ఊపులు కురుపై అనేక మందికి మరణ దశలు ఉంటున్నారు, వారందరూ అప్పుల నుంచి విడుదల దయచని యేసు నామలో విడుదల దయచిన ప్రభ, యేసు నామలో వారికి విడుదల కలుగునిగాక నా ప్రభ. దేవా, ఎప్పుడైనా ప్రభ ప్రసవ వేదనతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, మంచి ప్రసవాన్ని దయచని యేసయ్య. ఎదుగు ఎండల నుంచి పిల్లల్ని కాపాడినాను, ఎక్కడెక్కడ ఆడుకుంటున్న బిడ్డల మీద అగ్ని కంచాను. ఎదుగు యేసయ్య ప్రత్యేకించిన ఆయన, ఏ రోజు నా ప్రభా ఎందరైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో వారికి సహాయం చేయమని, పుట్టినరోజు వివాహం దినం జరిపిన బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.